నైన్టీవీ తెలంగాణ న్యూస్ కు స్వాగతం. బీరంగూడ శివాలయం గుట్ట కమాన్ వద్ద ఏర్పాటు చేసిన శ్రీ గణనాథుని ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక్కడి గణపతి లడ్డు ఎప్పుడు లేని విధంగా 10,50,000 రూపాయలకు టీకేఆర్ గోపాలరెడ్డి కైవసం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శివాలయం గుట్ట కామన్ వద్ద శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో లడ్డూను 10,51,000 రూపాయలకు దక్కించుకున్న టీకేఆర్ గోపాలరెడ్డి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, ప్రతి ఏటా లడ్డూ వేలపాట నిర్వహించడం జరుగుతుందన్నారు. గత ఏడాది 10 లక్షలకు లడ్డూ రామరెడ్డి దక్కించుకోగా ఈ సంవత్సరం 10,51,000 గోపాలరెడ్డి దక్కించుకున్నారని తెలిపారు. జై దేవ జై దేవ జై మంగళమూర్తి శ్రీ గోపాల్ రెడ్డి గారి పాట. ఒకటోసారి 10,16,000 రూపాయలు 10,16,000 రూపాయలు తోటి టీకేఆర్ గోపాల్ రెడ్డి గారు 10,21,000 రూపాయలు 10,21,000 రూపాయలు శశిధర్ రెడ్డి గారి పాట. 10,21,000 రూపాయలు 10,21,000 రూపాయలు శశిధర్ రెడ్డి గారు ముందున్నాడు. 10,21,000 రూపాయలు 10,21,000 రూపాయి 10,21,000 రూపాయలు 10,21,000 రూపాయల తోటి శశిధర్ రెడ్డి గారి పాట. 10,21,000 రూపాయి 10,21,000 రూపాయలు 10,26,000 రూపాయలు 10,26,000 రూపాయలు టీకేఆర్ గోపాల్ రెడ్డి గారి పాట. 10,26,000 రూపాయలు 10,26,000 రూపాయలు ఒకటోసారి 10,26,000 రూపాయలు 10,26,000 రూపాయలు టీకేఆర్ గోపాల్ రెడ్డి గారి పాట. టీకేఆర్ గోపాల్ రెడ్డి గారి పాట. 10,26,000 రూపాయలు 10,26,000 రూపాయలు 10,26,000 రూపాయలు గత 9 రోజులుగా ఎంతో వైభవంగా ఘనంగా పూజలు అందుకున్నటువంటి
शिवालय क्रास रोड वरसिद्धि विनायक मरको क्षण निमज्जना तरलीवेतना उत्सव कमिटी सभ्युंदरू तुम रोजल अत्यंत नियम निष्ठल तो वैभवभेद पूजादि कार्यक्रम निर्वहित जी अच्छे गणपति त्वमेव केवलम कर्तासी अंटे आयने सृष्टिकर्त त्वम साक्षात् आत्मासि नित्यमंटना निमज्जना तरलीवे ना ईश्वर सर्वभूतानं सकल चराचर सृष्टि आ गणपति उबटी आदो पूजो गणाधिप मुझे मन पूजन अंदकू उ मर एला विनायकड़ इन रोजल इक कल भक्त अंदर अग्रहिस्तू मरको क्षण निमज्जना तरलीवेड़ने चला सतोषक विषय उत्सव एला आटंका लेकिन अत्यंत वैभवोपेत वेदोक्त చాలా పద్ధతిగా ఉత్సవం అనేటటువంటి నిర్వహించడం జరిగింది ఇంత కృతమే ఉద్వాసన కార్యక్రమాలు నిర్వహించి ఆ యొక్క జలము ఉత్సవ కమిటీ సభ్యులందరి మీద వేయడం జరిగింది ఇలాగే వరసిద్ధి వినాయకుడు ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రతిష్ఠింప చేసుకొని పూజాది కార్యక్రమాలను నిర్వహించుకోవాలని స్వామివారి దయ అందరి మీద ఉండాలని ఆకాంక్షిస్తూ జై బోలో గణేష్ మహారాజ్ కీ జై గణేష్ శోభాయాత్ర బయలుదేరుతుంది ఈ శోభాయాత్రలో మరి ఇంతకుముందు లడ్డు వేలంపాట ఈ యొక్క శివాలయం క్రాస్ రోడ్ గణేష్ ఉత్సవం కమిటీ నుంచి వేలంపాట నిర్వహించడం జరిగింది ఈ యొక్క వేలంపాటలో 10,51,000 రూపాయలకు టీకేఆర్ గోపాలరెడ్డి గారు అని వారి లడ్డును ఈ శివాలయం క్రాస్ రోడ్ గణేష్ లడ్డును వేలంపాటలో దక్కించుకున్నారు అలాగే మేము గత సంవత్సరంలో ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం 5 వెండి కాయిన్స్ కూడా వేలంపాట పెడతాము ఆ వెండి కాయిన్స్ తో పాటు ఈ లడ్డూను మరి మళ్ళీ వచ్చే సంవత్సరానికి మేము ఇదే ఉత్సాహం తోటి ఇదే పెద్ద ఎత్తున మేము మళ్ళీ ఇలాంటి దేవుని ఆశీర్వాదం తోటి ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని మా కమిటీ తరపున మేము తెలియజేస్తున్నాము ఈ మా ఉత్సవ కమిటీ తరపున ఈ ఇక్కడ వేలంపాట వేయడం జరిగింది 10,51,000 పోయింది మాకు ఎంతో సంతోషకరం ఈ శివరసల మా శివాలయం క్రాస్ రోడ్లో మేము ఎప్పటికీ 11వ సంవత్సరం నుంచి పెడుతున్నాం ప్రతిసారి ఇంత ఇంత పెరుగుకుంటూనే పోతుంది మా వాళ్ళ తాడ ఎవ్వరు ఏ కాయను లడ్డు తీసుకున్న వాళ్ళైనా ఇక్కడ సేవ చేసిన వాళ్ళైనా ఎవరైనా మంచిగా అనిపిస్తుంది చాలా దాన్ని భక్తులు పెరుగుతున్నారు ఇక్కడ మా ప్రతి సంవత్సరం పెరగాలని మా యొక్క కోరిక ఈ ఏరియా అమీన్పూర్ మున్సిపాలిటీ మంచిగా కావాలని మా యొక్క దేవుని గణపతి కోరుతున్నాం కరం పటంచెరు నిజోర్గ ఇళ్ళనే మాదే పెద్దది అనుకుంటున్నాం మేము ఇంతవరకు లడ్డు పాట అయితే మాదే ఒక 9 రోజులు చేస్తాం నవరాత్రులు చేస్తాం అందరు 11 రోజులు చేస్తే మేము నవరాత్రులు చేస్తాము నవరాత్రులకే చేస్తాము వీడికి 11వ సంవత్సరం అయింది చాలా సంతోషంగా ఉంది ఈ భక్త జనాలతోని అందరూ సంతోషంగా ఉండాలి అమీన్పూర్ మున్సిపాలిటీ పటంచెరు అని మేము కోరుకుంటున్నాం